మనకి పగలు కలిసేటట్టుగా చేస్తుంది, ప్రకాశించేటట్టుగా చేస్తుంది. అది వసంత నవ రాత్రమవుతుంది. అది అంటే మనకి మంచి పరిమళాలను ఇస్తుంది. ఇప్పుడు కాలం పరిమళాలు ఇచ్చే కాలం కదా ఇది. ఎటు చూసినా పచ్చదనాన్ని ఇచ్చే కాలం, ఎటు చూసినా చక్కటి పుష్పాల యొక్క పుప్పొడి వాతావరణం అంతా నిండి ఉంటే పరిమళాలు విరజిమ్మేటటువంటి కాలం ఇది. ఇది వసంత నవ రాత్రం. ఇది దీన్ని నీ జీవితాన్ని అట్లాగ మంచి పరిమళాలు కలిగేటట్లుగా, మంచి సుగంధం విరజిమ్మేటట్లుగా, ఎటు చూసినా పచ్చదనము నిండి ఉండేటట్టుగా నువ్వు తీర్చిదిద్దుకోవాలి అని అంటే నీకోసం ఆ స్వామి ఏం చేస్తాడో తెలుసుకో. ఇది వసంత నవ రాత్రము కాగలిగితే, వసంతాలు కురిసే క్రొత్త రాత్రి కాగలిగితే, క్రొత్త జీవితం కాగలిగితే, అది మనకి మళ్ళీ ఇంకొకసారి రాత్రి రానక్కర లేకుండా చేస్తుంది. ఇది స్వామిని స్మరించే కాలం, ఆ తర్వాత అది అమ్మని స్మరించే కాలం. అమ్మ స్వామి ఇరువురు కలిసి మన జీవితంలో ఉండేటువంటి చీకటిని తొలగించి జీవితం ఉన్నంతవరకు మనం బతికి ఉన్నంతవరకు మంచిగా ఏదో చేయాలి కదా, ఆ చేయవలసిన దానిని వెన్నెల ఉండేటట్టుగా, వెలుతురు ఉండేటట్టుగా, ఇబ్బంది లేకుండా సాగించి ఈ ఉండేటటువంటి ఈ అవరోధం తొలగిన తర్వాత, ఎప్పుడో ఒకనాడు తొలక తప్పదు కదా, మీకైనా తప్పదు మాకైనా తప్పదు ఎవరికైనా తప్పదండి. వీఆర్ నాట్ గోయింగ్ టు బీ హియర్ పర్మనెంట్లీ, ఇజెంట్ ఇట్. మనం అందరం కూడా రిటర్న్ టికెట్లు పుచ్చుకొచ్చిన వాళ్ళమే ఇక్కడికి. అంచేత టికెట్ పుచ్చుకుని ఎప్పుడో ఒకసారి మన ఇంట్లోంచి బయటికి వెళ్ళక తప్పదు. అలా బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక రాత్రి నీకు అవసరం లేని స్థితి ఏర్పడుతుంది. యూ నీడ్ నాట్ గెట్ ఎనదర్ బాడీ ఆఫ్ ద కైండ్ యూ హ్యావ్ టుడే. ఈవేళ నీ జన్మ, నీ శరీరం ఎట్లా వచ్చింది? ఇది దేని వల్ల వచ్చింది మనకి? ఇది కర్మ వల్ల వచ్చింది. ఇది కర్మ వల్ల వచ్చింది. ఇది మనకెందుకు బాధకంగా ఉంది? కర్మ వల్ల వచ్చిన దేహం కనుక మనకిది బాధకం. దేహం చెడ్డది కాదండి, కర్మ వల్ల వచ్చిన దేహం అయితే అది ప్రమాదకరం. అప్పుడు భగవంతుడు ఇస్తాడు దేహాన్ని, ఆయన కృప వల్ల ఇస్తాడు. అది కృప వల్ల లభించే దేహం కనుక అది ఇబ్బందికరం కాదు. ఉంటారా అట్లాంటి వాళ్ళు ఎవ్వరైనా? ఎస్, ముక్త గణములు ఉంటాయట, నిత్యసూరులు ఉంటారట, వాళ్ళకి దేహాలు ఉంటాయి. కానీ మన దేహాలు లాంటి దేహాలు కావండి, ఇవి ఏడిపించే దేహాలు కావవి, అజ్ఞానాన్ని ఇచ్చే దేహాలు కావవి, చీకటిని వ్యాపింపచేసే దేహాలు కావవి. దే ఆర్ సో ట్రాన్స్పరెంట్, యు ఎంజాయ్ విత్ దోస్ బాడీస్. అది బ్రహ్మణా పూజ్యతే సదా అయిపోతుందండి. మనకి రామాయణం అట్లాంటి అవకాశాన్ని కలిగిస్తుంది. శ్రద్ధగా వింటే, అది తెలిస్తే. ఇందాక మా కృష్ణమాచార్యులు గారు చెప్పారు, ఏ కాస్త భాషా జ్ఞానం ఉన్నవాడికైనా రామాయణం చదివేస్తే శ్లోకాలు హాయిగా అర్థమవుతాయండి. దానికేం పెద్ద మనకి వ్యాకరణం తెలియాల్సిన అవసరం లేదు, సంస్కృతం ఏదో పెద్ద పాండిత్యం ఉండాల్సినటువంటి అవసరం కూడా నిజానికి లేదు. ఏ కాస్త సామాన్య పరిజ్ఞానం భాషా జ్ఞానం ఉన్నవాడికైనా రామాయణం చదువుకుంటుంటే, శ్లోకాలను చదువుతుంటే నార్మల్గా ఒక ఓవరాల్ వ్యూ ఒకటి ఏర్పడిపోతుందండి, ఒక సూపర్ఫిషియల్ అర్థమైతే కలుగుతుంది మనకి. కానీ ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటారు రామాయణాన్ని. ఏకైకం అక్షరం, రామాయణంలో ఉండే ప్రతి అక్షరము కూడా మనలో ఉండే ఎన్నెన్నో ఎన్నెన్నో దోషాలని లోపాలని తొలగించగలిగినది, రాత్రిని తొలగించగలిగినది, కాంతి ప్రసాదించగలిగినది అంటే అది ఎంత పవర్ఫుల్ అక్షరాలు అయి ఉండాలి అవి. దీని ఎ పాదం పదమే వా, ఇందులో మీరు ఒక పాదం చదవండి లేదా ఒక్క పదం చదవండి. పాదం అంటే 1/4 ఆఫ్ ది శ్లోక అండి. యూజువల్గా రామాయణ శ్లోకాల్లో 32 అక్షరాలు ఉంటాయండి. అనుష్టుప్ ఛందస్ అంటారు దాన్ని. దీన్ని 4 భాగాలు చేస్తారు, 8, 8, 8, 8. ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క పాదం అని అంటారు. ఒక పాదంలో కొన్ని కొన్ని పదాలు ఉంటాయి.
ఇందులో యహ్ పాదం పదమేవవా సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. ఇందులో ఒక పాదం చదివినా, ఒక పదం తెలిసినా సయాతి బ్రహ్మణస్థానం, వాడు ఉత్తమ స్థానానికి వెడతాడు, అక్కడుండే వాళ్ళు కూడా పూజించే అంత వైభవం కలిగి ఉంటాడు.